తమ్ముడు పోతప్పుడు సప్పుడు ఉండే వస్తున్నప్పుడు తప్పుడు లేదు ఆగ సక్కరు ఒక వీరన్న కశపుడు అరే ఓ దండ నాయకుడా రాక్షపతులారా తమ్ముడు చూసే వరకు తమ్ముడు ఒకళ్ళ ప్రాణం వెళ్ళిపోయింది తమ్ముడి మీద పట్టడం తమ్ముడు వీరన్న ఆత్మగుణము పోతే ఓయమ్మ
అప్పుడు వీరన్న కసపుడు కిరీటాలు తీసిండు ఆ చోట పెట్టిండు, కిరీటం తీసిండు ఆ చోట పెట్టిండు, కాసాయి వస్త్రాలు కట్టుకొని ఒకవేళ నేను కాసాయి వస్త్రాలు పట్టుకొని బంగారు పాకోళ్ళు పాదమంది వేసి సమ్మడలు చేత పట్టుకొని ఇప్పుడైతే గ్యారములు వరుసుకొని తిరుసోనంగా తలకాయ కింది వేసిండు, చిరి పాదాలు మీదికి వేసిండు. నమో బ్రహ్మదేవాయ, బ్రహ్మ బ్రహ్మాని నమ్మ రామ రామ నమో బ్రహ్మదేవ.
కాళ్ళల్ల చెంట పిక్కల దిగుతుంది, పిక్కల చెంట తొడల్ల దిగుతుంది, తొడల్ల చెంట కడుపుల దిగుతుంది, కడుపుల్ల చెంట ఛాతీల దిగుతుంది, ఛాతీల చెంట నావిల దిగుతున్నదమ్మా. విష్ణుమూర్తి విని పూజ తపస్సు భంగం చేయాలి. ఇద్దరు మోయిన అవతారం అయితే లేదు. ఆ విష్ణుమూర్తి రాళ్ళ ఒక సార్లు కూర్చుండేదట. బ్రహ్మ అంటే ఇడబడలు అయ్యాడ ఆమెర దూరం పడుతుంది. ఆ ఎప్పుడైతే వీరన్న కసపుంది తపస్సు భంగం అయితే లేదు. ఒకసారి వరుసాలు కూర్చిన పూజ భంగం అయితే లేదు. ఆ బ్రహ్మదేవునికి వాడి ఆత్మ వెళ్ళిపోయి ఆ హృదయం మీద వెళ్ళాడుతుందట. బ్రహ్మదేవుడు కొనకా భక్త వచ్చలా ఈ పూజ కూడా నచ్చినాను బ్రహ్మ రాసిన రాట వాళ్ళు రాట లేదు మనుషులు వసంబుగా అయినా నాకు సావు లేని ఉరపు కావాలి. పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మ ఇచ్చిన తప్పబోదు. సరే నాయనా, కుక్కలు సావు లేని ఉరం అంటే కత్తి సాధన, కత్తి అందు, కటారందు, బాకు అందు, బల్ల మందు, సూది అందు, తప్పడం అందు. పాలివాడి చేత ప్రాణి నరపురుగమ చేత నీ ప్రాణి పోతుంది. నరపురుగమ చేత నా ప్రాణి పోతుందా? నా కరకపోతతో సమానం. ఈ వీరన్న కసపుడు బ్రహ్మదేవుడితో సావు లేని వరం అందుకోవని అమ్మవారి నీలావతి దేవి 9 నెలల గర్భవతి అన్నదమ్మా. లీలావతి దేవుడు శరపడుతుంటే బ్రహ్మ మానసపుత్రుడు తాత నారదుడు.